హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 46 ఎపిసోడ్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి 47వ ఎపిసోడ్లోకి ఎంట్రీ అయిపోయింది. ఇక బిగ్ బాస్ లో నిన్నటి కెప్టెన్ టాస్క్ లో ఒక సరదా టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఎవరైతే ఈ బెలూన్ టాస్క్ లో గెలుస్తారో వారు ఈ వీక్ కెప్టెన్ గా ఉంటారని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో రంగంలోకి దిగిన సెలబ్రిటీలు తమకు ఇచ్చిన బెలూన్ ని ఎవరూ పగలగొట్టకుండా ఎవరైతే చివరి వరకు కాపాడుకుంటారో వాళ్లే కెప్టెన్ అవుతారు అనడంతో ఒకరి బెలూన్ ని ఒకరు పగలగొట్టేందుకు వారి బెలూన్ ను కాపాడుకునేందుకు తెగ పోటీ పడ్డారు ఇంటి సభ్యులు. ఇక ఎప్పుడు కెప్టెన్ కోసం పోటీ పడి ముమైక్ గేమ్ ని గేమ్ లా ఆడాలంటూ ప్రిన్స్ అనడంతో ముమైక్ ప్రిన్స్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక హౌస్ కి ఒక్కసారి కూడా కెప్టెన్ కాని అర్చన ముమైత్ దీక్షలలో ఒకరిని కెప్టెన్ చేస్తే బాగుంటుందని మిగిలిన ఇంటి సభ్యులు ఒక అభిప్రాయానికి వచ్చారు. దీంతో అర్చన బెలూన్ ని పగలగొట్టేందుకు దీక్ష ప్రయత్నించి చివరికి ప్రిన్స్ బెలూన్ ని పగలగొట్టింది. ఇక దీక్షను వెంటాడి వెంటాడి మరీ బెలూన్ ను పగలగొట్టేసింది అర్చన. వీరిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒక ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారు. వీరు టాస్క్ ఆడుతున్నారా లేదంటే ఒకరినొకరు కొట్టుకుంటున్నారా అన్నట్లుగా తయారైంది. దీంతో అర్చన దీక్ష మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే నవదీప్ అర్చనను నానా తిప్పలు పెట్టి తన బెలూన్ పగలగొట్టేశారు. దీంతో ఫైనల్ గా ఎవరు కూడా ముమైత్ బెలూన్ పగలగొట్టకుండా కాపాడటంతో ముమైత్ హౌస్ కెప్టెన్ గా ఎన్నికైంది. దీంతో ముమైత్ కు హౌస్ మేట్స్ తో పాటు బిగ్ బాస్ కూడా కంగ్రాట్స్ చెప్పాడు. ఇలా నిన్నటి ఎపిసోడ్ గడిచింది. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్యూ.